వారి యొక్క అభిమానాన్ని వారు చూపించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఎవరికీ లేదు. కాకపోతే ఆయన ఏజ్కి సంబంధించి ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఉండి ఒక సర్వే రూపంలో ఏదైనా ప్రకటన ఆయన విడుదల చేసేటప్పుడు ఏ యొక్క విధానం పరంగా వారు ఆ సర్వే చేశారు, ఏ అంశాల మీద వారికి ఆ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేది వారు చెప్తే బాగుంటుంది. ఏదో అంకెలు గారడిలాగా ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారికో లేదా కొన్ని పార్టీలకో లబ్ధి చేకూరేలాగా ఉపయోగపడేలాగా వారు సర్వే రిలీజ్ చేశారు తప్ప దానిలో ఏ విధమైనటువంటి నిబద్ధత కనపడట్లేదు. 90% జనసేనకు వచ్చిందని ఏ విధంగా వారు చెప్పారో వారు స్పష్టంగా చెప్పినట్లయితే బాగుంటుంది. ఇవాళ ఏదైతే కులాల పేరుతోటి రాజకీయాలు చేయాలని అనుకుంటున్నటువంటి కొన్ని పార్టీలు ఒక పెద్ద కమ్యూనిటీ అయినటువంటి కాపు కులానికి అధికారం దక్కటం అనేది వారి ఆశయి ఉండొచ్చు, అది తప్పేం కాదు. ఈ రాజ్యాంగపరంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకి లోబడి ఎవరైనా కానీ ప్రజాస్వామ్య బద్ధకంగా ఎలక్షన్లోకి వెళ్ళొచ్చు, ఎన్నుకోబడాలి. ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఆ యొక్క సీఎం కుర్చీని కానీ లేకపోతే ఏ రకమైనటువంటి పదవులను కానీ పొందితే ఎవరు కూడా దాన్ని విమర్శించరు, స్వాగతిస్తారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం విషం చిమ్మడానికి ప్రయత్నం చేసేటటువంటి కొన్ని పత్రికలు, కొన్ని వ్యవస్థలు, అలాగే కొన్ని పార్టీలు, ఏదో ఒక పార్టీకి కొమ్ము గాయడానికి ప్రయత్నం చేసేటటువంటి కొన్ని పార్టీలు ఈ కులాన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడడం అని దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ కాపులు మిత్రుడు సోదరుడు కిరణ్ గారు చెప్పినట్లు ఒక సీఎం పదవి వస్తేనే ఆ యొక్క కులానికో లేదా ఆ యొక్క వ్యక్తికో లాభం చేకూరదు, ఖచ్చితంగా అన్ని అంశాలలో వారికి లబ్ధి చేకూరాలంటున్నారు. ఎస్, మేము కూడా అదే నమ్ముతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాల్లో బీసీలకు దాదాపు 11 మంది మంత్రి పదవుల్ని చేపట్టారు. అలాగే రాజ్యసభ అత్యున్నత గౌరవంగా భావించేటటువంటి రాజ్యసభలో గతంలో బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒక్కటి కూడా ఇవ్వకపోతే నాలుగు రాజ్యసభ వాళ్ళు ఆశపడేది, వాళ్ళు కోరుకునేది నెంబర్ 1 అండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కాదు. అది ఎందుకు రాకూడదు మాకు వర్మ గారు? దానికి మాకు అర్హత లేదా? అంటే సామాజిక వర్గం ఆ ఓటు శాతం లేదా? ఎందులో మేము తక్కువ? ఈ రెండు కులాల కంట, రెడ్డి కమ్మ కులాల కంటే ఎందులో మేము తక్కువ? అన్నిట్లోనే మేము ఎక్కువగా ఉన్నాం. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే తప్పేంటి? వర్మగారు, ఎప్పుడూ కూడా కులాల ప్రాతిపదికన రాజ్యాధికారం రాదండి. ఒక నాయకుడు తన యొక్క ఒక దూరదృష్టితోటి ప్రజలకి ఏం చేస్తామనేటటువంటి సిద్ధాంతపరమైన విధానపరమైనటువంటి వ్యవహార సరళిని ఎంచుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో చెప్పుకుంటే వారు నమ్మితే వారు ఓటేస్తే ఎన్నుకోబడితే ఆ పదవి దక్కుతుంది తప్ప కులంలో ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ ఉందనో లేకపోతే ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అసమానతల్ని మనం చూపించేసి ఓట్లు లాక్కోవాలంటే అది ఎప్పుడు కూడా సాధ్యమనే పని కాదు వర్మ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి వ్యక్తి చిరంజీవి గారు, వారు 2009లో చిరంజీవి గారు సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రజలు ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పును మనం చూసాం. 2014లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రజలు ఏ రకమైనటువంటి వారికి ఫలితాన్ని ఇచ్చారో మనం చూసాం కదా. అన్ని పార్టీలు ఒక జాతీయ పార్టీలతో కలిసి